please subscribe to Film Tree. బాగా మీరు అభిమానించే వ్యక్తుల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒకరు అని చెప్పేసి. అయ్యో, ఇంకోటి ఏంటంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి రామారావు గారికి ఇద్దరికి రోజు అగ్రతలు వెలిగిస్తాను నేను. మా పెద్దల ఫోటోలతో పాటు ఆ ఫోటోలు కూడా ఉంటాయండి. ప్రతి శని అమావాస్య రోజున వీళ్ళకి అంటే శివరాత్రికి లేకపోతే తిథులు కర్మలకి తెచ్చి పెడతాం కదా, అవి మనకు గుర్తుండవు కుదరదు. అందుకని ప్రతి అమావాస్యకి వీళ్ళందరికీ కలిసి నేను ఆబ్దికం అదే ఈ ఇలాంటిది నేను చేస్తూ ఉంటాను అన్నమాట. మరి వాళ్ళు నెల నెల వాళ్ళు చేస్తున్నారో లేదో తెలియదు, వాళ్ళ కుటుంబీకులు, నేను చేస్తున్నానండి. అంతగా అభిమానించడానికి కారణం ఏంటి? అయ్యయ్యో, ఆయన సినిమాలు చూడటం ఒకటి, తర్వాత ఆయన అంటేనండి మీకు మాటలో కాదు, కురువృద్ధులు వయోవృద్ధులు ధర్మవృద్ధులం అనుకుని ప్రబుద్ధుల బుద్ధి ఇంతదనుక నిద్రపోవచ్చున్నదా ఏమి? ఇప్పుడే లేచి అధర్మం అధర్మమని ఆవలించుచున్నది. జూదము ధర్మ విరుద్ధము సప్త మహావ్యసనములలో అది నీచాతి నీచమని తెలిసి అంగీకార ముద్ర వచ్చి ఇంతదనుక మీరేలా వీక్షించితిరి. అయినను జూద క్రీడారథులకు ధర్మసుతునితో మామను సరిజోడును చేసి ఆడించి తినే కానీ శత్రుసష్ట కళా విచారదునకు నేను ఆడలేదే. ఆట తెలియకనా? ధర్మము తెలియను గనక కానీ ధర్మాధర్మములు విచారింపక తమ్ముని విక్రమోపార్జన సంపదనను మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తమ ఒక్కరిని సొత్తి అయినటులా. మీలో ఒక్కరిని పెదవి కదిపిరా? ఆలిని ఓలిగా పెట్టినప్పుడే నేను ఆ మగవును మగసిరితో మత్స్యంతరం కొట్టి తెచ్చుకున్న వాడను నేను. పాంచాలిపై నీకేం అధికారం ఉన్నదని అర్జునుడైన అన్నడిగిన చతుర్విధ పురుషార్థములలో సహధర్మచారినైన దారను దయారహితంగా పందెం వచ్చినప్పుడు అవ్వా, ఇది అమానుషం అన్న వారెవ్వరూ లేరే. నేను గెలుచుటే ధర్మ అధర్మము జూదమైనది, అది ఏ ధర్మధుడే గెలిచిన ధర్మమే జయించిందని మీరు జేజలు పట్టి ఉండు కారా? మీ పాండవ పక్షపాత బుద్ధితో తాత నాడు స్వయంవర సమయమున నా కూరిమి మిత్రుడే కర్ణుని సూతకులప సూతుడని వదరి వనబహిష్కారము చేసిన ద్రుపదునికి బుద్ధి చెప్పుటకి ఇదొక ప్రయత్నము. నాడు నన్ను అతిథిగా ఆహ్వానించి పరిహసించిన పంచపత్రుక పాంచాలిపై పగ సాధించుటే దీని ఆంతర్యము. అంతయే కాని మా పితృదేవుల దయాలబ్ధమైన ఎంగిలికూటికి ఆశపడి అల్పుడును కాను. అందున జూదార్జితముకు విత్తముపై చిత్తం ఎత్తుకును అతముడును కాను. నా హృదయాగ్ని జ్వాల ప్రతిరూపమే ఈ జూదము తాత. ఆ ప్రతీకార జ్వాలలే పాంచాలిని ఆవరించినవి. మర్మధర్మములతో పాతకర్మలతో పక్షపాత బుద్ధులతో మనుగడ సాగించు మీరు ఈ మహాసభలో మాట అనర్హులు. మీ హితోపదేశం కట్టిపెట్టండి, కూర్చోండి. ఇది ఎక్కడ డైలాగ్ అంటే మీకు దానవీర స్వర్గంలో జూదం అయిపోయిన తర్వాత పాండవులు ఓడిపోయిన తర్వాత ఈ పెద్దవాళ్ళందరూ లేచి నాయన ఇది అధర్మం ఇది అధర్మం ఇది అధర్మం అని చెప్పి అంటే అప్పుడు చెప్తారనమాట. అసలు ఈ అధర్మం అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు, అసలు మొదలెట్టక ముందే మీరు ఎందుకు మాట్లాడలేదు అని దాని మీద ఒక ఉపోద్ఘాతంతో ఒక డైలాగు దానవీర సూరకర్ణ అండి. దానవీర సూరకర్ణ టాప్ టూ, ఒకటి నుంచి లాస్ట్ వరకు దుర్యోధనుడు చెప్పిన డైలాగ్స్ అన్నీ ఆ రోజుల్లో బట్టి పట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన మీద ఉన్న ఎంతో సాధన చేసి ఉంటారు కదా, చాలా సాధన చేశానండి. అసలు ఇంకో విషయం చెప్పమంటారా మీకు, టైలరింగ్ చేస్తున్న రోజులు ఈ డైలాగులు నెమరు వేసుకుంటూ మీ ప్యాంట్ షర్ట్ ఆయన కట్ చేసి ఆయన ప్యాంట్ షర్ట్ మీకు కట్ చేసి వాటిని అటు కుట్టేసి అక్కడ తగిలించి మళ్ళీ మీ బట్టలు నేను మార్కెట్ నుంచి కొనుక్కొచ్చి కుట్టి మీకు అందజేయటం, మీకు తెలియదు వీటిని పాడు చేశానని పిలిస్తే బ్యాడ్ వస్తుంది కదా నాకు. మీరు ఎక్కడ కొనుక్కున్నారో బట్టలు కనుక్కోవటం, మళ్ళీ కనుక్కుని కొనుక్కొచ్చి మళ్ళీ మీకు కుట్టి నేను అందజేయటం, వాటిని తయారు చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఆ సైజ్ సరిపోయేవాళ్ళు, అరే అది ఆ ప్యాంట్ షర్ట్ అక్కడ ఉంది తీసుకెళ్ళరా, ముందు కుట్టుకులు ఇస్తావు బట్టల డబ్బులు ఇస్తావు తీసుకెళ్ళరా, ఆడు కుట్టుకులు బట్టల డబ్బులు ఇచ్చోడంతే అది మీకు అక్కడ పోయేది అనమాట. అట్లా బట్టలు కూడా పాడు చేసిన సందర్భాలు ఉన్నాయండి. అయోమయంగా ఏది కుర్చీలో కూర్చుని బయట కుర్చీలో కూర్చుని నాలో నేనే మాట్లాడుకోవటం డైలాగ్స్, లేదా సైకిల్ మీద వెళ్ళేటప్పుడు నెంబర్ వేసుకోవటం, ఏంటి ఇట్టమా ఏంటి ఇట్లా ఇలా జనాలు నన్ను మీద ఇంతగా నా వెంకట చూడటం, అలాంటి సందర్భాలు ఎన్నో భరించాను నేను. డేట్స్ క్లాష్ అవ్వటం వల్ల మారుతి గారికే సినిమాలు చేయకుండా ఉండే పరిస్థితి వచ్చిందండి. అంటే ఏమైందంటే అది క్లాష్ వచ్చేది కాదు, కారణం ఏంటంటే మన కోటేశ్వరరావు గారేగా అనే ఉద్దేశంతో ఉండిపోయారు వాళ్ళంతా, ఉండిపోయి రేపు ఎల్లుండో షూటింగ్ అనగా వాళ్ళు చెప్పడం జరిగింది మనకి. ఓకే, అలా మనం ఖాళీ లేదని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఎక్కడ దాకా ఏంటంటే పక్కా కమర్షియల్ సినిమా చేసాం, పక్క కమర్షియల్ సినిమా చేస్తే దానికి నెల రోజుల ముందు కరెక్ట్గా నెల రోజుల ముందు ఇచ్చారండి డేట్లు, నాకు కరెక్ట్గా ఆ రెండు డేట్లు క్లాష్ వచ్చినాయండి.
ఆ నెక్స్ట్ మంత్ నేను శ్రీదేవి సోలార్ సెంటర్లో చేస్తున్నాను, వాళ్ళకి 5 రోజులు కావాలి, 3 రోజులు ఆల్రెడీ వర్క్ చేశాను, ఆ 2 రోజులు కూడా కావాలి. 2 రోజులు కావాల్సి వస్తే ఇది నేను చెప్పేశాను వాళ్ళకి, సార్ 8-9 మాత్రం మారుతి గారిదండి, వాళ్ళు క్రితం నెలలో ఇచ్చారు నాకు డేట్లు అని చెప్పి అంటే ఆ డైరెక్టర్ గారు కూడా మారుతి గారిని అడగటం జరిగింది. సార్ 8-9 కోటేశ్వర గారు కావాలని చెప్పంటే లేదండి 8-9 పక్కగా అదే అందరితో పెద్ద పెద్దవాళ్ళతో ప్లాన్ చేసామండి సీన్ అని చెప్పేసి అట్లా అది కూడా అట్లా క్లాష్ వచ్చింది చూడండి. నెల ముందు చెప్తేనే క్లాష్ వచ్చిందంటే రేపు ఎల్లుండి కొంచెం కష్టమైంది అనమాట. అట్లా 1-2 సినిమాలు మనం వదిలేయటం జరిగింది. తర్వాత ఏమన్నారు మారుతి గారు? నేను చెప్పాను స్వయంగా వెళ్ళి, ఎందుకంటేనండి ఆయనలో ఉన్న గొప్పతనం అంటే నిజం మాట్లాడాలి ఆయన దగ్గర. ఒకటండి నిజం మాట్లాడటం అంటే ఏమీ లేదు, మీరు మాట్లాడుతున్నది నిజమో అబద్ధమో గమ్మి గ్రహించే శక్తి నాకు వచ్చి ఉంది కదా. ఇవాళ చిన్నపిల్లలు కూడా మనం సమాధానం చెప్పలేని స్థాయిలో ఉన్నాం. ఎదుటి వ్యక్తి ఏ దృష్టితో మాట్లాడుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకునే కెపాసిటీ ప్రతి వాళ్ళకు ఉంది. అందుకని ఏంటంటే నేను మాట్లాడేదంతా ఆయన ఆయన దగ్గర నిజమే మాట్లాడతాను, ఆయన నిజంగా నమ్ముతాడనమాట. నేను చెప్పాను ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, మొన్న ఏంటి కోటేశ్వర గారు మనవాళ్ళు పిలిచారా మిమ్మల్ని? పిలిచారు సార్, రేపు షూటింగ్ ఉందానికి వాళ్ళు పిలిచారు సార్, నాకేమో డేట్ వేరే డేట్ ఉంది సార్ అని చెప్పిన. సర్లే ఈసారి స్వయంగా నేనే చెప్తానులే అని పక్క కమర్షియల్కి నెల ముందు ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అట్లా అర్థం చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే నేను ప్రతి పుట్టినరోజుకి జనవరి 1 అంత క్రితం నెలకొకసారి వెళ్ళేవాడిని, ఎప్పుడు ఈ శ్రీనగర్ కాలనీలోనే ఆయన ఆయన ఆఫీస్ ఉన్నప్పుడు మొట్టమొదటిలో నెలకొకసారి వచ్చేవాడిని ఆయన దగ్గరికి, ఓ దేవాలయానికి వచ్చినట్టు వచ్చేవాడిని. ఏ పళ్ళు ఏ తీసుకొచ్చి అక్కడికి ఇచ్చి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి కొన్ని అవసరాన్ని పెట్టి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆయన బాగా బిజీ అయిపోయాడు, ఎందుకంటే ఆయనకున్న టైం తక్కువైపోయింది, చాలామంది ఎక్కువైపోయారు కాబట్టి మనం ఇబ్బంది పెట్టకూడదు. అందుకని నేను తగ్గించేసేసి ఈ 1 జనవరి ఆయన బర్త్డేకి మాత్రం కంపల్సరీగా వెళ్ళటానికి వెళుతూ ఉంటాను. ఎప్పుడైనా వాట్సాప్లో నమస్కారం గురుగారు అని చెప్పేసి ఒక చిన్న పోస్ట్ పెడతాను, అంతే తప్ప ఇక ఆయన ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే జనం ఎక్కువయ్యారు అక్కడ, పెద్ద పెద్దోళ్ళు క్యూలో ఉంటున్నారండి, మరి అలాంటప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదు, అది నా ఉద్దేశం. ఈ బస్ స్టాప్కి ముందు అవకాశాల కోసం ఎంతో మంది దగ్గరికి వెళ్ళుంటారు. అయ్యో చెప్పులు ఎరిగిపోయినాయి, పైగా చెప్పులు ఎరిగిపోయిన ఆరోగ్యం కుదరపడింది. అక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే నా అక్కడ టైలరింగ్ అంటే ఓ బాడీ కదుపుటే లేదు కదండి, పైగా నేను కుట్టేది కూడా ఉండేది కదా. అసిస్టెంట్ కుర్రాళ్ళు ఉండేవాళ్ళు నాకు, 2-3 వర్కర్స్ ఉండేవాళ్ళు, కటింగ్ చేయడం, ఒకటి పడేయటం, 1 గంటకి వెళ్ళడం, తినడం, పడుకోవడం, 4 గంటలు రావడం, ఏమన్నా చిన్న చిన్న పనులు చేసుకోవడం, కూర్చోవడం. హైదరాబాద్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు నడిచేసానండి. ఓకే నడిచేస్తే నా బాడీ సెట్ అయిపోయింది ముందు. అసలు అంటే హైదరాబాద్ రావటమే నా లైఫ్ సెటిల్, నా లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇటు ఆరోగ్యపరంగా, బస్ స్టాప్ సినిమా తర్వాత ఆర్థిక పరంగా, అంటే బాగున్నాను అనటానికి ఎంతో అక్కర్లేదండి. మనం ఏం తీసుకెళ్ళేది ఏమీ లేదు, పుట్టినప్పుడు తెచ్చింది లేదు, చచ్చేటప్పుడు తీసుకెళ్ళేది లేదు. ఇక్కడ మనం ఒకవేళ అన్యాక్రాంతంగా సంపాదిస్తే అది ఎవడు అనుభవిస్తాడో వాడు అనుభవిస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. నేను నా కొడుకు కోసం సంపాదించేశాను నోళ్ళు కొట్టి మోసం చేసేసి, కానీ అది నేను పోయిన తర్వాత వాడు అనుభవిస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ పెనుగులాట అంటాను నేను? ఉన్నంతలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఈ పాత్రలను భగవంతుడు సృష్టించాడు, నువ్వు కావాలనుకుంటే కాదు. నేను కావాలనుకుంటే చిరంజీవి గారి బావమర్దిగా పుట్టొచ్చుగా, ఎన్టీ రామారావు పెద్ద కొడుకుగా పుట్టొచ్చుగా. భగవంతుడు నీ పాత్రను ఇక్కడ సృష్టించాడు, దట్ అంతే. ఆ పాత్రకు అనుకూలంగా నువ్వు జీవన నీ నటన, నీ వర్క్, జస్ట్ నీ పాత్రని నువ్వు నిర్వహించడమే. ఇది మానవ నైజం, మానవ జీవితం. మనకు ఏ ఒక్కరు లేకపోయినా మనం గమ్యం చేరలేమండి. మీకు ఆటో డ్రైవర్కి 1 కోటి రూపాయలు ఇచ్చేసేసి, లేకపోతే ఇంకొక మన బట్టి ఇస్త్రీ చేసేవాడు 1 కోటి రూపాయలు ఇచ్చేసి, మనం టీ తాగుతాం టీ స్టాల్ వాడికి 1 కోటి రూపాయలు ఇచ్చేస్తే వాడు పనిచేయడు. మీకు టీ లేదు, మీకు ఆటో లేదు, మీకు బట్టి ఇస్త్రీ లేదు. కాబట్టి ఈ పాత్రలన్నీ భగవంతుడు సృష్టించాడు, ఒక కథలో పాత్రలాగా. కాబట్టి ఎవరి పాత్రను వాళ్ళు చేసుకుని పోవడమే. మీకు ఆ టైంలో ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగారు కదా, కానీ బాగా బాధ కలిగించే ఒకటి బాగా మనసులో పడిపోయి ఉంటుంది. అంటే ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు ఎందుకు లేదండి, కారణం ఏంటంటే నేను ఒక ఎమ్మెల్యే గెటప్లాగా వెళ్ళేవాడిని. ఓకే, వైట్ షర్ట్, గంజి పట్టిన షర్టు, మంచి గెటప్ మొట్టమొదటిచండి. అప్పు చేసి 5 రూపాయలు వడ్డీకి తీసుకుని బట్ట మాత్రమే మెయింటైన్ చేశాను నేను మచిలీపట్నంలో. ఇది ఉంది, ఎందుకంటే రాయల్టీ మెయింటైన్ చేసేవాడు కోటేశ్వరరావు. అప్పు అనే సరే నిప్పండి సార్ తగలని సామెత ఉంది, అట్లా మెయింటైన్ చేసేవాడు చిన్నప్పటి నుంచి కూడా. ఇంకోటి అండి, ఈ రోజున తినకుండా రేపు తిందామని ఇవాళ దాచుకుంటే రేపటి వరకు మీరు ఉంటారో లేదో నమ్మకం లేదు. కాబట్టి ఇవాళ తినాలనుకున్నది ఇవాళ తినండి, ఇవాళ అనుభవించాలనుకున్న ఇవాళ అనుభవించండి అనేది నా నినాదం. ఎవరికైనా సరే మీ ఛానల్ ద్వారా కూడా ఈ మాట చెప్తున్నాను నేను. కారణం ఏంటంటే రేలంగర్ చెప్పారు,
ఆకలి వేసినప్పుడు తినడానికి మురమురాలు లేవు, ఇవాళ వరాలు ఉన్నా వజ్రాలు ఉన్నా తినడానికి ఆరోగ్యం లేదన్నాడు. అట్లాగేంటంటే మనం ఎప్పుడు తప్పుడు జీవితాన్ని, అంటే జీవితాన్ని ఎంజాయ్ చేయటం అంటే ఏదో ఉన్నది నా పాడు చేసుకుని ఎంజాయ్ చేయడం కాదు, ఉన్నంతలో ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయమంటాను నేను. సో అయితే మనకి ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా మనకు ఒక చిన్న వ్యాషం ఇచ్చేవాళ్ళు అండి, ఎందుకంటే మన గెటప్ చూసి ఏదో చిన్న వ్యాషం ఇవ్వచ్చు అని ఉద్దేశిస్తారు. కానీ ఒక సీరియల్ ఎస్విబిసి ఛానల్లో ఒక సీరియల్ చేస్తున్నప్పుడు హాఫ్ నాలెడ్జ్ డైరెక్టర్ అతను, ఓకే, అతను అసలు డైరెక్టర్ కాదు, అతను అతను కూడా పలుకుబడితే ఒక సీరియల్ తెచ్చుకున్నాడు, అతను అరెస్ట్ చేశాడు. అప్పట్లో కూడా మనకు కూడా కొంచెం అక్కడికి వెళ్ళేసరికి ఎందుకో చిన్న బాడీలో చిన్న ఫీల్ వచ్చి చెప్పలేని పరిస్థితి కూడా వచ్చేది. ఆ టైంలో నేను మచిలీపట్నం వెళ్ళిపోదాం అనుకున్నానండి, మనం చేయలేము మన వల్ల కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నేను ఇబ్బంది పడటం, ఈ అవమాన పట్టడం ఇదంతా అవసరం అని చెప్పని మా అబ్బాయి కూడా ఫోన్ చేసి అరే నేను వచ్చేస్తానని చెప్పేసి అని అన్న తర్వాత మళ్ళీ అనుకోకుండా ఒక దూరదర్శన్ సీరియల్కి వెళ్ళటం కమిట్ అవ్వడం జరిగిందండి. ఆ సీరియల్ చేసినప్పుడు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ కెమెరామెన్ రెడ్డి గారు, సమ్ రెడ్డి, ఆయన చాలా కూల్గా వర్క్ చేస్తుంటే మేము చాలా కూల్గా వర్క్ చేసేస్తున్నాం. పైగా ఆయన చాలా ఎపిసోడ్ తీయాలి, ఎక్కువ ఎపిసోడ్ తీయాలి, తక్కువ బడ్జెట్ అండి, దూరదర్శన్ అంటే తక్కువ బడ్జెట్ కదా, ఎక్కువ ఎపిసోడ్ చేయాలి. అంతవరకు కూడా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నా మీద నాకు ఓహో మనం చేయొచ్చు మనం ఉండొచ్చు అనేటటువంటి కారణం, ఆ ఒక్కటి సంఘటనే నాకు కొంచెం బాధ పెట్టిన సంఘటన, అంతకు మించి బాధ పెట్టిన సంఘటన కాదు. ఎవరైనా ఒకవేళ ఇరిటేట్ అయితే అంటే నాకు చిన్న కోపం ఉందండి, చిన్న కోపం పెద్ద కోపమే ఉంది, వంకరగా మాట్లాడితే కోపం వచ్చేస్తుంది. ఉన్న వాస్తవాన్ని 9 ఆ 9 అని చెప్పు, 10 అంటే నాకు కోపం వచ్చేస్తుందండి, 9 చెప్పు, 10 ఎందుకంటావు అని కోపం వస్తుంది అంతే. ఆ కోపం వల్ల అర్థం చేసుకున్న శత్రువులో మిత్రులైన సందర్భాలు ఉన్నాయి మళ్ళీ నాకు.